హలో అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే, నిన్న మ్యాచ్ విజయ్ హజారే ట్రోఫీలో మన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. మన ప్లేయర్స్ వచ్చి వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు విజయ హజారే ట్రోఫీలో. మెయిన్గా భువనేశ్వర్ కుమార్ అన్నట్టు అండి, వీళ్ళిద్దరు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనొచ్చు మన ఎస్ఆర్ఎస్ టీమ్కి ఐపీఎల్ 24లో. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వీళ్ళే మన మెయిన్ ఫేసెస్గా ఉండబోతారు ఐపీఎల్ 24లో. భువనేశ్వర్ కుమార్ ఈజ్ బ్యాక్ టు ఫామ్ అండి. ప్రతి మ్యాచ్ అనేది వికెట్స్ ఇస్తూ ఉన్నాడు, కన్సిస్టెన్సీగా వికెట్స్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగిన మ్యాచెస్లన్నీ పోయిన వీడియో చూసుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. నిన్న మ్యాచ్లో వచ్చి గుజరాత్ అగెనెస్ట్గా 3 wickets 47 runs మాత్రమే కన్సిడర్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్కి వచ్చింది, చాలా మంచిది. అది మాత్రం కూడా అతను కంబ్యాక్గా ఉంటుంది అభి ఫ్యామిలీ, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అనేది T20 వరల్డ్ కప్ జరగబోతుంది. భువి వచ్చి మంచి మంచి స్పెల్స్ వేస్తూ ఉన్నాడంటే T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యేదానికి హై లెవెల్లో ఛాన్స్ ఉంది. నట్టు నటరాజన్ గారు 7 overs బౌల్ చేసినాడు. 7 overs బౌల్ చేస్తే 4 wickets ఒక మేడ్ ఇన్ 38 runs మాత్రమే కన్సిడర్ చేసినాడు. ఎకానమీ చూస్తే 5.43 మాత్రమే. బువీనట్టు ఒక్కరైనా T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాయి, ఇద్దరు సెలెక్ట్ అవుతాయి ఇంకా బాగుంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరైనా సెలెక్ట్ అవుతే చాలా బాగుంటుంది. వెయిట్ అండ్ వాచ్. దాని తర్వాత అభిషేక్ శర్మ వచ్చి బౌలింగ్ మాత్రం బాగా చేస్తున్నాడు, బట్ బ్యాటింగ్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. అభిషేక్ శర్మ వచ్చి 2 wickets 53 runs అనేది కన్సిడర్ చేసినాడు అగెనెస్ట్ గోవా టీమ్. మయంక్ మార్కండే 3 wickets 41 runs కన్సిడర్ చేసినాడు అగెనెస్ట్ గోవానే. సన్వీర్ సింగ్ వచ్చి 74 runs అనేది స్కోర్ చేసినాడు 91 balls అగెనెస్ట్ గోవానే. దాని తర్వాత 3.4 overs బౌల్ చేసినాడు, 4 wickets 7 runs మాత్రమే కన్సిడర్ చేసినాడు. 1.91 మాత్రమే ఎకానమీ, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. ఇలానే అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలి. ఈసారి అఫ్కోర్స్ ఐపీఎల్ 24లో మన ఎస్ఆర్ఎస్ టీమ్ అనేది ట్రోఫీ గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుందో. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా సీ యూ గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ, టేక్ కేర్.